हेलो फ्रेंड्स, गुड इवनिंग। हमारा प्रॉफिट देख लिया ना, मैं रोज़ प्रॉफिट लगा रहा हूँ ना, वो 100% जेन्यून मैं लगा रहा हूँ। मैं छुप छुप के मैं नहीं लगा रहा हूँ। कहीं को बोले तो आजकल प्रॉफिट निकालो बोलते बहुत मुश्किल है। मैं हिंदी में भी बात करता हूँ, यही वीडियो में दो लैंग्वेज कवर करता हूँ। ओके, ఈరోజు నేను ప్రాఫిట్ చూసారుగా మీరు, నేను ప్రాఫిట్ పెట్టేది నిజంగా ప్రాఫిటే. నేను ఏదో ఉట్టిగా పెట్టట్లేదు రోజు, ఎందుకంటే ఈరోజు నేను చేసిన స్టాక్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి, మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ పైన ఇవన్నీ. నేను ఒక్కొక్క పాయింట్ తీసుకుంటున్నాను కాబట్టే నా మినిమం ప్రాఫిట్ ఇంత వస్తుంది. లేదు, మార్కెట్ క్లోజ్ అయిన వరకు నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా అలానే జరుగుకుంటా వెళ్ళానంటే నా ప్రాఫిట్ 1 lakh 2 lakhs అలా మీకు క్రాష్ అయిపోతూ ఉంటుంది. చూసారా, మీరు మార్కెట్ చూసారా ఎంత కింద పడిందో? చూసారా, చూడండి, మీకు అన్నీ చూపిస్తాను చూడండి. మై డైలీ ప్రాఫిట్ లగానా ఓ జెన్యున్సే లగారం, చుక్కు మై నేలగారం, డైలీ ప్రాఫిట్ నికాల రా మై. ఆజ్ భీ మై ఏ స్టాక్ పూరే స్టాక్ మే మై కామ్ కరా మై. ఏదో అబ్ దిక్రానా ఏ పూరే आप देख सकते हैं, आप देखो मैं एक एक पॉइंट ले रहे तो ये प्रॉफिट आ रहा हमारे को डेली. नहीं तो मैं स्टॉप लॉस ऐसा, मैं स्टॉप लॉस नीचे गए के बाद मैं स्टॉप लॉस ऐसा ऐसा नीचे 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 ले गए तो हमारा बिग प्रॉफिट रहता है डेली. 1 or 2 lakhs मिनिमम रहता प्रॉफिट. मैं एक मिनिमम एक पॉइंट्स निकाल के मैं सुबह में ही निकाल के मैं बाहर आ जा रहा हूँ. मैं देखो पूरे स्टॉक मैं बताता हूँ, देख लो आप. मिनिमम 1 पॉइंट ही निकाल रहा हूँ मैं. निकाल सकता हूँ मैं पूरा मार्केट क्लोज तक मैं निकाल सकता हूँ. देखो देखो पूरे स्टॉक आप इक्विटी में इंडेक्स में करते हैं, नहीं फ्यूचर में करते हैं. SBI का लॉट 3000 rupees लॉट है. पर मैं एक ही पॉइंट निकाल के मैं बाहर आ गया. कई को बोल दो एक ही पॉइंट में मैं 3000 आ गया, मैं बाहर आ गया. नहीं तो मैं ऐसे ही स्टॉप लॉस नीचे गए के बाद लगा के मैं नीचे यहाँ पर मार्केट क्लोज तक मैं रखे तो मैं कितने प्रॉफिट है देखो. खाली SBI एक में हमारे को 20000 आया, 20000 SBI एक में. मगर हमारे को नक्को बोल के एक ही पॉइंट निकाला मैं. SBI ఒకటే చూడండి, నాకు ఒకటే పాయింట్ చాలని చెప్పి నేను ఒకటే పాయింట్ తీసుకుని బయటకు వచ్చాను. ఓన్లీ 3000 rupees నేను చాలని 1 పాయింట్ తీసుకుని వచ్చాను. నేను రోజు అంతే, నేను రోజు పొద్దుగాలనే మార్కెట్ ఓపెన్ కాగానే 10 stocks వేసుకుంటాను. ఆ 10 stocks ఒక పాయింట్ తీసుకొని నేను బయటకు వచ్చేస్తాను. మీది వితిన్ 1 hour నాది మార్కెట్ నాది మొత్తం అయిపోతుంది అనమాట. 1 hour నేను చేసేసి బయటకు వచ్చేస్తాను. లేదు నేను స్టాప్ లాస్ ఇలా జరుపుకుంటూ వస్తే నాది మినిమం డైలీ నా ప్రాఫిట్ వచ్చేసి 2 lakhs పైన ఉంటుంది ఇన్కమ్. మీరు చూస్తుండవచ్చు, మార్కెట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. నేను ఇంతకుముందు ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చూడండి. మార్కెట్ చూస్తేనే మీకు అర్థమవుతుండొచ్చు ఎంత ప్రాఫిట్ చూడండి. ఎందుకంటే నేను ఒక పాయింట్ చాలనుకుని నేను బయటకు వచ్చేస్తున్నాను. చాలామంది నిజంగా ప్రాఫిట్ అయినా ఇది కాదా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆజకల్ ఈ ప్రాఫిట్ దిక్కతో జెన్యూనే నేతో జెన్యూన్ నేయే బోల్కే ఆపు పోగా. మగర్ అమర కోర్స్ లియే కాబట్ ఆపు మాలూమ్ అవుతాం. నా కోర్స్ తీసుకున్నాక మీకు అర్థమవుతుంది. కైకు వెళ్తాం ఏక పాయింట్ బస్సే బోల్కే మేము బాగా రాజారో ఆపు కోర్స్ లియే కాబట్ ఏక పాయింట్ నాకు ఆపు జాదా ఉన్నాయి ఆపు అమరకు జాదా ఉన్నాయి బోలతో ఆపు ఏక పాయింట్ ప్రాఫిట్ అయ్యే కాబట్ ఆపు స్టాప్ లెస్ రక్కే మీరు మార్కెట్ నిచ్చే అయ్యే కాబట్ నిచ్చే అయితే ఆసక్తి ఆపు డైలీ పక్కా 100% రైతా. ఏ స్ట్రాటజీ అభివృద్ధి కొన్వీ నే బోలంగా ఆపు ఇప్పటిదాకా ఈ స్ట్రాటజీ మీకు ఎవరు చెప్పకుండా వచ్చు. కైకు బోల్లతో ఈ స్ట్రాటజీ మై జెన్యున్సే బోత్ అనాలిసిస్ కరిగే మై స్ట్రాటజీ నికాలమై డైలీ మినిమం 10 stocks మై నికాల్తాం. 10 stocks ఆపు 8 స్టాప్ లెస్ 99% స్టాప్ లెస్ నే అవుట్ అవుతా. 99% స్టాప్ లెస్ నే అవుట్ అవుతా. आपको 10 स्टॉक में 8 स्टॉक बिग प्रॉफिट देता. वो छोटा छोटा प्रॉफिट भी नहीं, बहुत बिग प्रॉफिट देता. कोर्स लिए के बाद आपको ही मालूम होते.
10 స్టాక్లో నేను 8 స్టాక్లో నాది చాలా ప్రాఫిట్ వస్తుంది, చిన్న చిన్న ప్రాఫిట్ కాదు చాలా బిగ్ ప్రాఫిట్ వస్తుంది. ఒకటి స్టాప్ లాస్ 99% కొట్టదు, 1% కొడితే కొడుతుంది అంతే తప్పించి. నాకు తెలిసి 1% అంతే స్టాప్ లాస్ కొట్టడం, 99% ప్రాఫిట్ ఇస్తుంది. చిన్న చిన్న ప్రాఫిట్ కాదు బిగ్ ప్రాఫిట్ ఇస్తుంది. ఎందుకంటే చాలామంది డబ్బులు లాస్ అవుతున్నారు కానీ టిప్స్ టిప్స్ అంటున్నారు కానీ మీరు ఒకసారి కోర్స్ తీసుకోండి, ఎక్ బార్ ఆప్ కోర్స్ లేలో, కోర్స్ లేకపోతే ఆప్కి మాలూమ్ అవుతాం అమ్మ స్ట్రాటజీ క్యా ఏ దుసేజనే ఓ స్ట్రాటజీ కోర్సు అలాగే అమారా స్ట్రాటజీ అలాగే అమారా కోర్సు అలాగే వేరే వాళ్ళ స్ట్రాటజీ ఏమి నాకు తెలియదు కానీ నా స్ట్రాటజీ ప్రకారం మాత్రం 100% ఇది లైఫ్ టైం లైఫ్ లాంగ్ ఉంటుంది. వేరే వేరే స్ట్రాటజీస్ ఉన్నా కూడా అవి ఈరోజు నెలకి 2 నెలలకి అది చేంజ్ కావచ్చేమో కానీ ఈ స్ట్రాటజీ ప్రకారం మాత్రం ఈ స్ట్రాటజీ అయితే మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది. లైఫ్ టైం ఇదైతే 100% జెన్యున్ లైఫ్ టైం ఇది మీకు యూజ్ అవుతుంది స్టాక్. మీకు ఒక్క దాంట్లో మీకు 2-3 వేలు లాస్ వచ్చినా మిగతా 8 స్టాక్స్ మాత్రం ఫుల్ ప్రాఫిట్ బిగ్ ప్రాఫిట్ ఇస్తుంది. ఏక్ స్టాప్ లాస్ ఫిట్ అవుతా 2-3 హజార్ లాస్ అవుగా మగర్ బాకీకే స్టాక్స్ బూరే బహుత్ బిగ్ ప్రాఫిట్ దేతా అమార కోర్స్ లేలో ఏక్ బార్ లేలో లేక బాద్ ఆప్కి మాలూమ్ అవుతా ఆజ్ మే ఏక్ ఏక్ పాయింట్ లియేతో ఏ ప్రాఫిట్ అవ్వా మై స్టాప్ లాస్ ఐసి నిచ్చే నిచ్చే ఓకే ఆజ్ అమార ప్రాఫిట్ 2 లాక్ ఉపరీ రైతే అమార ప్రాఫిట్ డైలీ లేకపోతే మై డైలీ ఏకి పాయింట్ బస్ ఏ బోల్కి మేము 12,000 బోల్కి ఏ ప్రాఫిట్ వరా అమర నక్కు స్టాప్ లెస్ గారికి మార్కెట్ క్లోజ్ అయితే మేము రైతాం బోల్కి అప్పు అచ్చా పైసాతో అచ్చా జాదా అయితే ఆపు రక్సత్తే ఆ రిస్క్ రిలీజ్ సక్తే మా రిస్క్తో ఫ్రీ అయ్యి కైకు బోల్తే మేము ఎడ్యుకేషన్ పర్పస్ మేము బోలం ఎడ్యుకేషన్ పర్పస్ గురించి నేను చెప్తున్నాను. డబ్బులు మీకు మంచిగా మీరు రిస్క్ తీసుకుంటానంటే మీరు లాస్ట్ వరకు ఉండొచ్చు మంచి ప్రాఫిట్ తీయచ్చు, లేదంటే మీరు 1 పాయింట్ తీసుకొని వెళ్ళండి. కోర్సుని తీసుకున్నాక మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అన్నిట్లలో 1 పాయింట్ తీసుకుని వస్తున్నాను కానీ అది మాత్రం బిగ్ ప్రాఫిట్ లాస్ట్ వరకు మీకు చాలా బిగ్ ప్రాఫిట్ ఇస్తుంది. ఇది మాత్రం 100% గ్యారంటీ ఇది చాలా బిగ్ ప్రాఫిట్. ఒక్కొక్క దాంట్లో మీకు మీ కోర్స్ తీసుకున్నాక మీకు అర్థమవుతుంది ఎంత బిగ్ ప్రాఫిట్ వస్తుందో. మీ కోర్స్ తీసుకోవాలంటే నా వాట్సాప్ నెంబర్ ఉన్నది, దాన్ని కాంటాక్ట్ కండి. పక్కా జెన్యున్గా నేను కోర్స్ ఇస్తాను, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి నాకు కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను మీకు. అప్పు కోర్స్ లినేయబోతో అమర వాట్సాప్ నెంబరే డిస్క్రిప్షన్ మీద ఒక కాల్ కరో మెసేజ్ కరో అమారు మై అప్పు 100% మై కడతాం 100% అప్పు బెనిఫిట్ కైసా ఆతే క్యా ఆతే కైసా లేనా కబ్ లేనా కే మై బోల్తాం ఆ కోర్స్ లియో ఏక్ బార్ లియో టిప్స్ నాకో లియో కోర్స్ లియో కోర్స్ లియక ఆఫీస్ వస్తే తీసుకునే డిస్బి టిప్స్ బి నేలైతే ఆప్ ఆప్ ఓన్ అనాలిసిస్ కరికి ఆపి అచ్చా కమాతే ఓకే థ్యాంక్ యూ.